మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రం మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సరతే వాణీజున్హుకన్యా ప్రవాహవత్ అరుణాం చాపాం అనిమాది విరావృతాం అనిమాదిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీయం శ్రీమాతరే ప్రేక్షకులందరికీ కూడా రాబోయేటువంటి శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా అలాగే ఈ శోభకృత్ నామ సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఇరవై రెండు మార్చి నుంచి మనకు ఉగాది అక్కడి నుంచి ఉగాది రోజు నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఆ కొత్త సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంది అలా ఉన్నప్పుడు మరి అలాగే అనుభవించాలంటే అలా కాకుండా మనం ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలి వ్యయం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి పరిహారాలు అదేవిధంగా రాజ్యపూజ్యం బాగుంటే ఆనందం కానీ వ్యయం తగ్గాలి కదా వ్యయం తగ్గాలంటే ఏం చేయాలి అనేటువంటిది మనం ద్వాదశ రాసుల వారికి చెప్పుకుందాం దానికంటే ముందు ఇక్కడ మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం మనం ఇప్పుడు కూడా రాహువు కేతువు మేష మరియు తులారాసుల్లో ఉన్నారు ఈ రాహుకేతువులు అక్టోబర్ ఎండింగ్ వరకు ఇక్కడే ఉంటారు అక్టోబర్ దాటిన తర్వాత మార్పు చెందుతారు వాళ్ళు అంటే వారు మేషంలో ఉన్నటువంటి రాహువేమో రిట్రోగ్రేషన్లో వెళ్తాడు కాబట్టి మీనంలోకి తులారాశిలో ఉన్న కేతువేమో కన్యారాశిలోకి ప్రవేశిస్తారు ఇక శని గురువుల యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలో ఉన్నారు ప్రవేశించాలందరికీ అందరికీ తెలుసు గురువేమో మీనంలో ఉంటూ ఆ యొక్క గురువు ఏప్రిల్ ఇరవై రెండో తేదీ నుంచి మేషన్లో ప్రవేశిస్తాడు మేషన్లో ప్రవేశించి కొద్ది కాలం ఉండి మళ్ళీ వక్రిస్తాడు అదే సమయం అనేటువంటి తెలుసుకోవాలి అది కనుక చూసుకున్నట్లయితే ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు అంటే ఐదో తేదీ జూన్ రెండు వేల ఇరవై మూడో తేదీన మేషన్లో ఉన్న గురువు వక్రిస్తాడు అదేవిధంగా మనకి శని భగవానుడు చూసుకున్నట్లయితే ఐదు పదకొండు రెండు వేల ఇరవై మూడు నుంచి స్ట్రైట్ అవుతాడు పదహారు ఆరు రెండు వేల ఇరవై మూడు నుంచి వక్రిస్తాడు ఈయన శని భగవానుడు అంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఆరో నెల రోజు పదహారో తేదీ రోజు శని వక్రించి మరలా కాస్త మకరం వైపు సంచారం జరుగుతూ అతను మరలా స్ట్రైట్ అవ్వడం అనేటువంటిది ఐదు పదకొండు రెండు వేల ఇరవై మూడో తేదీ స్ట్రైట్ అవుతాడు సో ఈ గ్రహాల యొక్క స్థితిని ఆదాయ వ్యయము అవమానాలకు ఉన్నటువంటి స్థితిని ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉంది ఏ ఏ విషయాల్లో మీకు చాలా బాగుంటుంది ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఈ శోభకృత్ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఒక్కొక్క రాశి నుంచి మనం మొదలు పెడదాం శోభకృత్ నామ సంవత్సరంలో మీకు ఈ యొక్క సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజభుజ అవమానము వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకుందాం ఎందుకంటే మనందరం కూడా కొత్త సంవత్సరం మన ఉగాది వస్తుంది అనగానే ముందు పంచాంగం చూసుకుంటాం ఎలా ఉంది మరి చూసుకుంటే సరిపోతుందో దాన్ని మార్చుకునే స్థితి కూడా మనకు తెలియాలి కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మీకు ప్రధానంగా ఈ శోభకృతనామ సంవత్సరంలో ఆదాయము వ్యయము రాజ్యపూజ అవమానము డిఫరెంట్గా ఉంది అంటే అలాగ ఐదు ఐదు మూడు మూడు అంటే ఆదాయం ఐదు వ్యయం ఐదు అంటే ఒక ఐదు లక్షలు సంపాదిస్తే ఐదు లక్షలు ఖర్చు ఉంది కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది అవమానించే వాళ్ళ సంఖ్య రాజపూజ్యం అంటే రాజపూజ్యం అంటే మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య అవమానించే వాళ్ళ సంఖ్య కూడా మూడు మూడుగా ఉంది మరి దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి కదా మరి వృచ్చిక రాశి వారికి మీరు ఏమి చేస్తే మీకు అది బ్యాలెన్స్ అవుతుంది అనేటువంటిది చూసుకున్నట్లయితే ఎక్కువగా గణపతి ఆలయాలకు వెళ్ళడం చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు బ్యాలెన్స్ అవుతుంది అది అక్టోబర్ వరకు వ్యయం తగ్గుతుంది గణపతి ఆలయాలకు వెళ్ళడము ఉలవలు దానంగా ఇవ్వడం చేయండి మనకి ఖర్చు తగ్గుతుంది వ్యయం అంటే ఖర్చు మరి ఆదాయం పెరగాలి సింపుల్గా ఏం లేదు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర జయ గురుదత్త శ్రీగురుదత్త అరటిపళ్ళు ఉంటే కనుక మీకు దత్తాత్రేయ ఆలయంలో స్వామివారి కన్నా సమర్పించండి తర్వాత అందరికీ పంచండి వాటిని ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఉలవలతో చేసినటువంటి ఏదైనా పదార్థాన్ని స్వామివారి దగ్గర పెట్టి మరలా మీరు అందరికీ పంచండి ప్రసాదంగా చాలా బాగుంటుంది మీకు ఇక అవమానం తగ్గాలి రాజపూజ్యం పెరగాలి అంటే వృచ్చికం వారు విష్ణు సహస్రనామాలు కనుక వింటూ ఉన్నట్లయితే అవమానం తగ్గుతుంది కుమారస్వామి స్తోత్రాలు కనుక చేసుకున్నట్లయితే రాజ్యపూజ్యం పెరుగుతుందంటే మీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది రాజ్యపూజ్యము మన స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు రాజ్యపూజ్యం ఇబ్బంది ఉండదండి పెరుగుతుంది ఆటోమేటిక్గా ఇవి చేయండి ముఖ్యంగా అంటే ఈ ఆదాయ వ్యయము రాజపూజ్యం అవమానాలకి ఇది రెమెడీ ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కాస్త అర్ధాష్టమి శని నడుస్తుంది అయితే అర్ధాష్టమి శని ప్రభావం కొంత తగ్గుతుంది మధ్యలో ఎప్పుడు అది అంటే మీకు ఈ యొక్క శని వక్రిస్తాడు ఎప్పుడు ఎగ్జాక్ట్లీగా ఐదు పదకొండు పదహారు ఆరు రెండు వేల ఇరవై మూడు నుంచి అంటే పదహారు జూన్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఐదు నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు వక్రగతిలో ఉంటాడు అప్పుడు కాస్త తగ్గుతుంది అంటే ప్రయత్నాలు ఫలిస్తాయి కొంత పరాక్రమంగా ముందుకు వెళ్తారు డేరింగ్గా ముందుకు వెళ్తారు సక్సెస్ ఇస్తుంది అక్కడ మరి గురువు కూడా వక్రిస్తున్నాడు కదండి ఎందుకంటే గురువు ఇరవై రెండు ఏప్రిల్ రోజు మనకి పంచమ స్థానంలో ఉన్న గురువు ఆరో స్థానంలోకి వెళ్ళిపోతాడు ఆరు స్థానాలకు వెళ్ళిపోయినప్పుడు జరిగేది ఏమిటి అంటే ఇక్కడ కొంత లాంగ్ జర్నీస్ హైయర్ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ కూడా యోగిస్తున్నాయి గురువు వల్ల అతను వక్రించినా యోగిస్తాయి ఇవి దానిలో ఇబ్బంది ఏం లేదు కాకపోతే వక్రించినప్పుడు మాత్రం కొన్ని బెనిఫిట్స్ ఆదాయం ఇంకా పెంచుతుంది ఏమిటది ఏ టైంలో అంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఇరవై మూడు నుంచి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆదాయాలు పెరుగుతాయి ఇక మీ యొక్క జాతర చక్ర రీత్యా సహజంగానే వృచ్చిక లగ్నము వృచ్చక రాశి అనేటువంటిది పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది అర్ధాష్టమి అనేవి వక్రించినప్పుడు మాత్రం కొంత ఇబ్బంది తగ్గింది కానీ స్ట్రైట్ అవే స్ట్రైట్గా ఉన్నప్పుడు మాత్రం కొంత కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ సంవత్సరంలో ప్రధానంగా మీకు ఈ గురువు వక్రించక ముందు వరకు అంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు వరకు మీరు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అలాగే మీ పార్ట్నర్స్ కూడా కొంతవరకు సహకరిస్తారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి గురువు మేషన్లో వక్రించక ముందు వరకు బాగా పాజిటివ్గా ఉంది అంటే ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే పర్టికులర్గా ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు వరకు పాజిటివ్గా ఉంది ఇది గవర్నమెంట్ జాబ్స్కి దాని తర్వాత మరి దేనికి పాజిటివ్గా ఉందండి దూరదూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడం చాలా పాజిటివ్గా ఉంది క్రియేటివ్ ఫీల్డ్ మూలంగా ధనయోగాలు ఉన్నాయి కొంచెం చూసుకొని చేసుకున్నట్లయితే అసలు షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్లో కూడా మంచి ధనయోగాలు ఉన్నాయి కాకపోతే పన్నెండవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి అనే విధాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనము నూతన సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితి ఆదాయ వ్యయాలు రాజ్య విజయమానాల గురించి మాట్లాడుకున్నాము దాని గురించి సంబంధించినటువంటి ఏ ప్రభావం ఎలా ఉంటుందో ఆ ప్రభావాన్ని తగ్గించుకొని అలా అనేటువంటి స్పష్టంగా తెలుసుకుందాం అయితే మనకి అందరికీ సందేహం కలుగుతుంటుంది ఏమండి ఈ పంచాంగంలో ఉన్నటువంటిది ఇలాగే యాజిటీజ్గా పనిచేస్తుందా దీనికి మించి ఇంకేదైనా ఉంటుందా అంటే దీనికి మించినటువంటిది మన జన్మజాతకమే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం పూర్వజంలో చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనకి మనం చేసేటువంటి పనుల్లో ఫలితాలు వస్తూ ఉంటాయి అంటే ఒక ఏదైనా పనిచేశాము పూర్వజంలో ఉన్న కర్మ బట్టి మనకి లాభం వస్తుంది లేదా కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం కావున మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గోచార ఫలితాలతో పాటు మీ యొక్క జన్మజాతకం చూసుకోండి అంటే మీరు జన్మించినటువంటి సమయాన్ని తేదీని నెలని సంవత్సరాన్ని ప్రదేశాన్ని ఎందుకంటే ప్రదేశం బట్టి లాంగిట్యూడ్ లాక్టిట్యూడ్ అంటారు అంటే అక్షరాంశ రేఖాంశాలు మారిపోతాయి వాటిని తీసుకొని చక్కగా మీరు పుట్టినప్పుడు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి ఆ లగ్నాన్ని బట్టి మీ యొక్క స్థితి ఏమిటి మీరు ఏం చేస్తే మీరు ఎదుగుతారు మీ ధనాధిపతి ఉన్న స్థితి ఏమిటి మీకు ధనం ఏ రూపంలో రావునుంది ఏ రూపంలో మీకు నష్టాలు ఉన్నాయి ధన సంబంధించిన విషయంలో వాటి జోలికి వెళ్ళకూడదు అలాగే విధంగా మీరు చేసే ప్రయత్నాలు ఏం ఎలా చేస్తే ఏ మార్గంలో వెళ్తే ప్రయత్నం అవుతుంది ఏ డైరెక్షన్లో ఎప్పుడు గృహయోగం ఉంది ఎప్పుడు గృహం మార్పు ఉంది విద్యా సంబంధించినవి కావచ్చు సంతానము వివాహము రుణరోగ శత్రువులు ఏదైనా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయా లైఫ్లో అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషను తల్లిదండ్రులకు ఉండేటువంటి సహకారము వృత్తి వ్యాపార ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయండి పర్టికులర్ టైంతో అంటే టైం అండ్ టైమింగ్ ఈ పీరియడ్లో ఉంటుంది రఫ్గా అంటే ఈ నెల నుంచి ఈ నెల లోపల మీకు బాగుంది ఈ నెల నుంచి ఈ నెల లోపల జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు మీరు ఏ రెమెడీ చేసుకోవాలి అది మీ పర్సనల్ చాట్లో ఉంటుంది అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు ఏమంటే మరి పర్సనల్ చాట్లో ఉంటే మరి మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు ఈ ఆదాయ వ్యయాలు చెప్పుకుంటాము అని ఇది కొంతవరకు పనిచేస్తుంది కాలములాగా అంటే మనం ఒక దగ్గరికి ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణంలో మనం రెడీగా ఉన్నాం అంత సిద్ధంగా ఉన్నాం ఎనర్జెటిక్గా ఉన్నాం మంచి కారు ఉంది అన్నీ ఉన్నాయి కారులో పెట్రోల్ కూడా ఉంది కానీ బయట ట్రాఫిక్ జామ్ అయింది మీ చేతుల్లో అది జామ్ అయిపోతే కొంతసేపు ఆగిపోతాం వెళ్ళాల్సిన సమయానికి వెళ్ళలేకపోతాం ఆ రకంగా మీరు సరైనటువంటి సమయానికి వెళ్ళాలి అంటే మీ జన్మజాతకంలో ఉన్న కాంబినేషన్స్ అని ఫస్ట్ చూసుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఉంటే ఇప్పుడు చూడండి ఎక్కడికైనా వెళ్ళాలి మనం ఏం చేస్తాము అందులో గూగుల్లో టైప్ చేస్తాం ఏ రోడ్లో ఎలా ఉంది ట్రాఫిక్ ఈ రోడ్లో ఎక్కువ ఉందంటే ఇంకో రోడ్లోంచి వెళ్ళిపోతాం అలాగే ఈ గోచారం కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు చెప్తుంది దాని తగ్గటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు సక్సెస్ అవుతారు కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ శోభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీమాత్రే నమ